హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాంజానియన్ ఫుడ్ చిప్స్ మాయా గురించి మీ అందరితో షేర్ చేస్తాను. ఈ చిప్స్ మాయాకి ఎగ్స్ ఆలు చిప్స్ కావాలండి. ఈ బ్రౌన్ కలర్ ఎగ్ని కిసాసా అని, వైట్ ఎగ్ని కినేజీ అని అంటారండి. ఇప్పుడు చిప్స్ మాయా ప్రిపరేషన్ చూద్దాం పదండి. దానికోసం వాళ్ళు ఆలు చిప్స్ రెడీ చేసి పెట్టుకున్నారండి. ఆల్రెడీ ఆలుని ఇలా పొడుగ్గా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఆలు చిప్స్ రెడీ చేసి పెట్టుకుంటారు. ఇలా రెడీ అయిన ఆలు చిప్స్ని ఒక ప్యాన్లోకి తీసుకొని అలా గ్రిల్ మీద కాలుస్తారు. ఇప్పుడు ప్యాన్ మీద ఆలు చిప్స్ హీట్ అయ్యాక 2 eggs తీసుకొని అందులో కారము ఉప్పు వేసి బీట్ చేసి ఆ ఎగ్ మిశ్రమాన్ని ఆలు చిప్స్ మీద వేస్తారు. మేము 4 chips మాయ ఆర్డర్ చేసామండి. ఒక చిప్స్ మాయ రెడీ అవ్వడానికి 2 eggs పడతాయంట. చిప్స్ మాయ మీనింగ్ చెప్తానండి. చిప్స్ అంటే ఆలుతో చేసిన చిప్స్ అండి. మాయాయి అంటే ఎగ్ని వీళ్ళు మాయాయి అని పిలుస్తారు. అందుకే ఈ రెండు ఉంటాయి కాబట్టి చిప్స్ మాయాయి. వీళ్ళు మీట్ని కూడా ఇలా బొగ్గుల మీదనే కాల్చి గ్రిల్ చేసి అమ్ముతారు. నేను అదేంటి అని అడిగాను మా వారిని. మా వారు నాకు తీసి చూపిస్తున్నారు. వీళ్ళు తినే మీట్ అండి, ఆఫ్రికన్స్ తినే మీట్ ఇది. ఇలా బొగ్గుల మీద గ్రిల్ చేసిన మీట్ని తీసుకుంటారు. సెకండ్ ప్యాన్లో కూడా వేస్తున్నారు. ఎగ్స్ బీట్ చేసి వేశారు. ఇప్పుడు 2 chips మాయ రెడీ అవుతున్నాయి. అలా ప్రెస్ చేస్తున్నారు చిప్స్ని. ఇప్పుడు సెకండ్ ప్యాన్లో కూడా ప్రెస్ చేస్తున్నారు. వీళ్ళు బొగ్గుల మీదనే బాగా ఇష్టంగా తీసుకుంటారండి. ఏ ఫుడ్ అయినా కానీ బొగ్గుల మీదనే చేస్తారు. కొంచెం ఆయిల్ వేశారు. ప్లేట్లో వేసి ఇంకోవైపు కాలుస్తున్నారు. చూడండి, ఆమ్లెట్ లాగానే ఉంటుంది కానీ వీళ్ళు చిప్స్ యాడ్ చేస్తారు కాబట్టి చిప్స్ మాయా అని పిలుస్తారు. కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే బొగ్గుల మీద చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు సెకండ్ కూడా రివర్స్ తిప్పుతారు. ప్రెస్ చేస్తున్నారండి, చిప్స్ కూడా బాగా కాగాలి కదా. ఇప్పుడు సెకండ్ కూడా రివర్స్ చేస్తున్నారు. ప్రెస్ చేస్తున్నారు చిప్స్ బాగా హీట్ అవ్వడానికి. మా పిల్లలకి ఎంతో ఇష్టం అండి చిప్స్ మాయాయి. అందుకే సండే రోజు ఈవినింగ్ అలా బయటకు వచ్చాము. వాళ్ళు ఎంతో ఇష్టంగా తీసుకుంటారండి చిప్స్ మాయ అంటే ఎంతో ఇష్టం అండి వాళ్ళకి. వేరే వాళ్ళు చికెన్ అడిగారు, వాళ్ళకి హీట్ వేడి హీట్ చేసిస్తున్నారు. బాగా కాలుస్తున్నారు. కొంచెం టైం పడుతుందండి, మెల్లగా చేస్తారండి వీళ్ళు ఫుడ్ ఏది చేసినా కానీ కొంచెం టైం తీసుకొని చేస్తారు. అయిపోయిందండి, ఇంకా 2 చేస్తున్నారు.
చిప్స్ మై రెడీ అయిపోయిందండి. టమాటా కెచప్ వేసేస్తున్నారు. టమాటా కెచప్తోని చిప్స్ మై చాలా బాగుంటుంది. చిప్స్ మై రెడీ అయిపోయిందండి. ఈ చిప్స్ మై కాంబినేషన్ టమాటా సాస్ అండి. ఈ టమాటా సాస్తోని చిప్స్ మాయని తీసుకుంటారు, చాలా బాగుంటుంది. అందుకే పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు. కావలసిన వాళ్ళు చిల్లీ సాస్ కూడా వేసుకుంటారు. ఇది ఉక్వాజ్ అండి. ఉక్వాజ్ అంటే చింతపండు సాస్ అని, శైలిలో ఉక్వాజ్. ఇది చిల్లీ సాస్. చిల్లీ సాస్ని పిలిపిలి సాస్ అని అంటారండి. ఇంకా టమాటా సాస్, ఇంకా మరీ రెండు చేస్తున్నారు. ఇంకా చాలా టైం పట్టింది, మా చిన్నబాబు వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఎంతసేపు అని. కానీ ఇంకా తప్పదండి, వెయిట్ చేయాలి. మొత్తానికి 4 చిప్స్ మాయ చేసేసారు, ప్యాకింగ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.